हेलो वेलकम टू डायरेक्टर्स हीरोइन स्पेशल एपिसोड शो। ये बार हम डायरेक्टर्स हीरोइन स्पेशल एपिसोड शो लो फायर ब्रांड ग्लैमर हीरोइन स्टार प्रोड्यूसर అయినటువంటి చార్మీ సినీ జర్నీని ఒకసారి రివైండ్ చేసుకుందాం। లెట్స్ బిగిన్ ది షో। చార్మీ నీ తోడు కావాలి మూవీతో 15 సంవత్సరాలకి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇక ఆ తర్వాత శ్రీయాంజనేయ గౌరీ చంటి మూవీల్లో గ్లామర్ హీరోయిన్ తనదైన శైలిలో నటించి మంచి నటిగా గుర్తింపు దక్కించుకుంది। ఇక కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ఎక్స్‌పెరిమెంటల్ మూవీస్ లోను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోను నటించిన ఘనత చార్మీకే దక్కింది। ఇక అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా పరిచయమైన చార్మీ ఆ తర్వాత గ్లామర్ రోల్స్ లో నటించి యూత్ని ఆకట్టుకుంది। హిట్ అండ్ ఫ్లాప్ సినిమాలతో తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన నటనతో గ్లామర్ తో ఆడియన్స్ ను అలరించింది। స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చార్మీ ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో యూ టర్న్ తీసుకొని ప్రొడ్యూసర్ గా మారింది। డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు యంగ్ హీరో దీపక్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ నీ తోడు కావాలి। ఈ మూవీ పైగా అంత కొత్త వాళ్ళు అయితే ఫ్రెష్ గా ఉంటుంది అని డైరెక్టర్ భీమినేని ఈ మూవీ కోసం చాలా మోడల్స్ ని ఆడిషన్ చేయగా ఫైనల్ గా ఈ గోల్డెన్ ఛాన్స్ మాత్రం హీరోయిన్ చార్మీకే లభించింది। అలా డైరెక్టర్ భీమినేని డైరెక్షన్ లో వచ్చిన నీ తోడు కావాలి మూవీతో చార్మీ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది। క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ శ్రీయాంజనేయం। కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్స్ ని చాలా అందంగా చూపిస్తూ ఉంటారు। ఇక హీరోయిన్ చార్మీకు మొదటి రెండు సినిమాలు డిసాపాయింట్మెంట్ చేసిన ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలో మాత్రం హీరోయిన్ గా గోల్డెన్ ఛాన్స్ అందుకుంది। ఇక ఈ మూవీలో హీరోయిన్ చార్మీ పవర్ఫుల్ రోల్ లో పద్దుగా కొంచెం అమాయకత్వం కొంచెం పొగర ఉన్న అమ్మాయిలాగా అద్భుతంగా నటించింది। ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయిన హీరోయిన్ చార్మీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు। రిజల్ట్ బట్టి హీరోయిన్స్ కి నెక్స్ట్ సినిమా అవకాశాలు దొరుకుతాయి। అలానే ఒక్కోసారి స్టోరీ డిమాండ్ బట్టి ఫ్రెష్ లుక్ కావాల్సి వస్తూ ఉంటుంది। అలా అనుకోకుండా డైరెక్టర్ రాఘవ లారెన్స్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో సెకండ్ హీరోయిన్ గా చార్మీకి అవకాశం దక్కింది। ఇక ఈ మూవీలో హీరోయిన్ చార్మీ ప్రియా అనే టీనేజర్ క్యారెక్టర్ లో నటించి ఆడియన్స్ ను బాగా అలరించింది। సినిమాలో హీరోయిన్స్ రోల్ లో కొంచెం రెబెల్ కొంత అమాయకత్వం కొంత గ్లామర్ లుక్ తో ఉంటుంది। ఇక కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ కంటే హీరోయిన్ చేసే క్యారెక్టర్ పేరు ఆడియన్స్ కు బాగా గుర్తుంటుంది। ఇక కృష్ణవంశీ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ చక్రంలో హీరోయిన్ చార్మీ లక్ష్మి అనే ఇండిపెండెంట్ అమ్మాయిగా తనదైన శైలిలో నటించి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది। ఇక ప్రభాస్ చార్మీ కాంబినేషన్ లో వచ్చే మెలడీ సాంగ్ కొంచెం కారంగా కొంచెం గారంగా అనే సాంగ్ లో చార్మీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు। విభిన్నమైన సినిమా
సినిమాలను తెరకెక్కించే అతి కొద్ది మంది దర్శకుల్లో డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఒకరు. ఇక చంద్రశేఖర్ యేలేటి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటారు. డైరెక్టర్ చంద్రశేఖర్ హీరో జగపతి బాబు హీరోయిన్ చార్మి కాంబినేషన్లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ అనుకోకుండా ఒకరోజు. ఇక ఈ మూవీలో చార్మి సహస్ర అనే మిడిల్ క్లాస్ కాలేజ్ స్టూడెంట్ రోల్లో అద్భుతంగా నటించింది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని అని ఈ సాంగ్లో చార్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్ గా హీరోయిన్ చార్మికు సంతోషం ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. లో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా మూవీ లక్ష్మి. ఈ మూవీలో హీరో వెంకటేష్ సరసన నయనతార చార్మి ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్స్ వెంకటేష్ పవర్ఫుల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది. హీరో వెంకటేష్ హీరోయిన్ చార్మి కాంబినేషన్ లో వచ్చే టీనేజ్ సాంగ్ హే సత్యభామ రాయిలా అంటూ వచ్చే ఈ సాంగ్ లో చార్మి గ్లామర్ తో ఆడియన్స్ ను బాగా మెస్మరైజ్ చేసింది. కొరియోగ్రాఫర్ ప్రభుదేవ డైరెక్షన్ లో మ్యూజికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ పౌర్ణమి. ఇక ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ సరసన హీరోయిన్స్ గా త్రిష చార్మి ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. చార్మి ఈ మూవీలో హీరోయిన్ త్రిషకు సిస్టర్ గా చంద్రకళ అని అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే భరత వేదముగా నిరత నాట్యముగా అంటూ వచ్చే ఈ సాంగ్ లో చార్మి క్లాసికల్ డాన్స్ తో అపారమైన శివుణ్ణి వేడుకుంటుంది. ఈ సాంగ్ మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్ లో హీరోయిన్ చార్మి సినీ కెరియర్ లోని గోల్డెన్ హిట్ సాంగ్ అని చెప్పవచ్చు. డైరెక్టర్ కృష్ణవంశీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ రాఖీ. ఈ మూవీ ఎన్టీఆర్ సరసన ఇలియానా చార్మి ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ మూవీలో చార్మి హీరో ఎన్టీఆర్ కు మరదల్ పాత్రలో తనదైన శైలిలో అద్భుతంగా నటించింది. ఎన్టీఆర్ చార్మి కాంబినేషన్ లో వచ్చే రాఖీ రాఖీ నా కవర్ సాకి అంటూ వచ్చే ఈ సాంగ్ లో చార్మి డాన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. చార్మి సినీ కెరియర్ లో ఈ మంత్ర మూవీ చాలా స్పెషల్. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ చార్మి తన నటనతో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో వచ్చే టైటిల్ సాంగ్ అన్నంతో పందం వేస్తా అంటూ వచ్చే ఈ సాంగ్ లో చార్మి డాన్స్ అద్భుతంగా చేసి ఆడియన్స్ ను ఫిదా చేసింది. రాను రాను హీరోయిన్ గా ఆఫీస్ బాగా తక్కువ అవడంతో చార్మి వెంటనే యూటర్న్ తీసుకొని స్పెషల్ సాంగ్స్ చేయడం ప్రారంభించింది. అలా 2011 లో మాస్ డైరెక్టర్ వివి వినాయక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ నాయక్ మూవీలో స్పెషల్ సాంగ్ ఎవ్వరం అంటే నెల్లూరే అని ఈ సాంగ్ లో రామ్ చరణ్ తో పోటీ పడి మరీ డాన్స్ చేసి ఆడియన్స్ ను అలరించింది. చివరిగా 2015
2015 డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ చార్మి మెయిన్ లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ జ్యోతిలక్ష్మి. ఇక ఈ మూవీలో చార్మి జ్యోతిలక్ష్మి అనే పవర్ఫుల్ రోల్లో కనిపించి తనదైన శైలిలో నటించి ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే టైటిల్ సాంగ్ చేతికి గాజులు తొడిగి చేతకాని వాళ్ళము అయ్యామా అని ఈ సాంగ్లో చార్మి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి. ఇక ఈ మూవీ తర్వాత చార్మి మూవీస్కి ఫుల్ స్టాప్ పెట్టి యూటర్న్ తీసుకుని నిర్మాణంలోకి అడుగుపెట్టింది. తనయుడు పూరి ఆకాష్ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాస్ పల్స్ మస్త్ బాగా తెలిసిన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా మెహబూబా. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్గా చార్మి ఈ సినిమాని నిర్మించడం మరొక విశేషం. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, రొమాంటిక్ లవ్ సీన్స్తో ఆడియన్స్ను బాగా అలరించినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆడియన్స్ను నిరాశపరిచింది. చివరిగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ లైగర్. ఈ సినిమాని డైరెక్టర్ పూరితో పాటు హీరోయిన్ చార్మి నిర్మించడం మరొక విశేషం. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, రొమాంటిక్ లవ్ సీన్స్తో ఆడియన్స్ని బాగానే ఆకట్టుకుంది, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆడియన్స్ను నిరాశపరిచింది. వ్యూయర్స్, ఈ వారం డైరెక్టర్స్ హీరోయిన్ స్పెషల్ ఎపిసోడ్ షోలో ఫైర్ బ్రాండ్ గ్లామర్ హీరోయిన్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి చార్మి సినీ జర్నీ గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్ బాయ్.